హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించిన క్లాసెస్ అయితే డిస్కస్ చేస్తున్నాం కదండి సో దాంట్లో భాగంగా మనం ఈరోజు అన్వేషణ పద్ధతి గురించి అయితే డిస్కస్ చేద్దాం అయితే మనం బోధనా పద్ధతుల గురించి డిస్కస్ చేస్తున్నాం అందులో ఆగమన నిగమన సంశ్లేషణ విశ్లేషణ అనేవి డిస్కస్ చేసాం ఈ వీడియోలో అన్వేషణ పద్ధతి గురించి డిస్కస్ చేద్దాం దానికంటే ముందు మీరు ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయండి దీని ద్వారా ఏ లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసిన అది మీ వరకు వస్తుంది మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూసేయచ్చు మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించి క్లాసెస్ అన్నీ కావాలి అనుకుంటే మన ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మ్యాథ్స్ మెథడాలజీ అని చెప్పి ప్లేలిస్ట్ ఉంటుంది సో అక్కడ మీకు అన్ని క్లాసెస్ అనేవి ఉంటాయి సో ఇక్కడ లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఈ టెక్స్ట్ బుక్ పీడిఎఫ్ మీకు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో యాప్ యొక్క లింక్ ఇస్తాను అక్కడ జాయిన్ అయినట్టయితే ఫ్రీ మెటీరియల్లో మీరు ఫ్రీగా ఈ యొక్క టెక్స్ట్ బుక్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇంకా చూసేద్దాం అన్వేషణ పద్ధతి అన్వేషణ పద్ధతిని హ్యూరిస్టిక్ మెథడ్ అని అంటారు ఇంగ్లీష్కి ఇంగ్లీష్లో అయితే ఈ అన్వేషణ పద్ధతిలో ముఖ్యంగా ఏంటి అంటే ఒకే సింపుల్ వర్డ్లో చెప్పుకోవాలి అనుకుంటే పిల్లవాడే తనంతట తానుగా అన్వేషిస్తూ నేర్చుకుంటాడు అనమాట విషయాన్ని అయితే మరి ఉపాధ్యాయుడు ఏం చేస్తాడు అంటే ఉపాధ్యాయుడు కేవలం మార్గ నిర్ మార్గదర్శకత్వం చేస్తాడనమాట అంటే సో ఒక సపోర్ట్ అనేది ఇస్తూ ఉంటాడు బ్యాక్గ్రౌండ్ నుంచి కానీ నేర్చుకునే విషయాలన్నీ కూడా విద్యార్థి తనంతట తానుగా తెలుసుకునేలాగా చేస్తూ ఉంటాడు అనమాట ఉపాధ్యాయుడు సో దానికి సంబంధించిన సూచనలు సలహాలు అన్నీ ఇస్తూ ఉంటాడు అయితే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్తో సహా ఇచ్చాడు చూద్దాం పిల్లవాడికి రెండవ ఎక్కవ్ నేర్పించడానికి ఒక ఉపాధ్యాయుడు అవలంబించిన ఒక పద్ధతిని ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఏంటి కొన్ని చిన్న చింతపిక్కలు అనేవి తీసుకొని రెండేసి కుప్పలుగా పెట్టమన్నాడు ఫస్ట్ కుప్పలో రెండు చింతపిక్కల్ని తర్వాత కుప్పలో రెండు కుప్పలు తర్వాత కుప్పలో మూడు కుప్పలు తర్వాత నాలుగు అలా రెండేసి రెండేసి పెంచుకుంటూ వెళ్ళమన్నాడు అనమాట సో ఇప్పుడు కుప్పల సంఖ్య అంతా ఒకటి మొత్తం ఎన్ని పిక్కలు ఉన్నాయి రెండు అలాగే కుప్పల సంఖ్య అంతా రెండు మొత్తం ఎన్ని పిక్కలు ఉన్నాయి నాలుగు ఇలా పిల్లల చేత అడుగుపిస్తూ అంటే ఎన్ని ఉన్నాయి ఎన్ని చేశాయి సో ఇక్కడ మొత్తం పిక్కలు ఎన్ని లెక్కించండి అలా ఏంటంటే ఉపాధ్యాయుడే విద్యార్థుల్ని భాగస్వామ్యులుగా చేస్తూ ఇక్కడ రెండవ అక్క నేర్పించడం అనేది జరుగుతుంది ఇప్పుడు రెండు అనేది ఎన్నిసార్లు వచ్చింది అంటే ఒకసార్లు సో రెండు ఒకట్లా రెండు అని అలాగే రెండు అనేది ఎన్నిసార్లు వచ్చింది అంటే రెండుసార్లు సో రెండు రెండులో నాలుగని రెండు అనేది ఎన్నిసార్లు వచ్చింది అంటే మూడు సార్లు రెండు మూడులో ఆరు అని ఇలా ఏంటి అంటే పిల్లవాడికి ఆవర్తన సంకలనమే గుణకారం అని రెండు వాక్యాన్ని నేర్పించడం అనేది జరుగుతుంది ఆవర్తన సంకలనం అంటే మళ్ళా మళ్ళా కూడడాన్ని కూడడం వల్ల గుణకారం అనేది వస్తుంది అని చెప్పి పిల్లవాడికి తనంతట తానుగా తెలుసుకునేలాగా ఈ పద్ధతి ద్వారా చెప్పడం జరిగింది ఇక్కడ గుణకారం అనే గుర్తుని పిల్లవాడికి పరిచయం చేస్తారనమాట సో అలా పిల్లల చేతే తను రెండవ ఎక్కం అనేది తయారు చేయించాడు ఇక్కడ పిల్లలు అనేవాళ్ళు ఏమనుకుంటారు సో నేనే కనుక్కున్నాను ఈ కృత్యంలో నేనే పాల్గొన్నాను నేనే చేశాను పిక్కలు అనేవి నేనే పేర్చాను ఇలా ఏంటంటే వాళ్ళల్లో ఉన్న అంతర్గత సామర్థ్యాలని బయటకు తీస్తూ కేవలం ఉపాధ్యాయుడు ఒక మార్గనిర్దేశం చేస్తూ వాళ్ళకి సూచనలు సలహాలు ప్రశ్నల ద్వారా చర్చ ద్వారా వాళ్ళంతటా వాళ్ళే విషయాన్ని అన్వేషించే విధంగా ఇక్కడ ఉపాధ్యాయుడు చేయడం జరిగిందనమాట సో ఇలా ఈ యొక్క పద్ధతిని మనం అన్వేషణ పద్ధతి అని అంటూ ఉంటాం ఇక్కడ విద్యార్థి ఏమయ్యాడు అన్వేషకుడుగా మారాడు అంటే తనంతట తానుగా తెలుసుకుంటున్నాడు అనమాట విషయాన్ని అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు సో ఇలా మనకి సంశ్లేషణ పద్ధతిలోను విశ్లేషణ పద్ధతిలో కూడా చెప్పారు కదా మేడం అంటే అక్కడ ఉపాధ్యాయుడు క్రియాశీలకంగా ఉంటాడు అంటే విద్యార్థులు కూడా పాల్గొంటారు ప్రశ్నల ద్వారా చర్చల ద్వారా కానీ అవేంటి ఒక విషయాన్ని విడగొట్టడం కాని ద్వారా కానీ కలపడం ద్వారా కానీ పిల్లలకి నేర్పించేవారు ఇక్కడ ఏంటంటే ఒక కృత్యాధార పద్ధతిలో అనమాట అంటే పిల్లవాడే తనంతట తానుగా అన్వేషించే విధంగా ఇక్కడ పద్ధతి అనేది ఆ యొక్క బోధనా పద్ధతి అనేది కొనసాగుతూ ఉంటుంది సో అన్వేషణ పద్ధతిని ఏమంటారు అంటే ఇంగ్లీష్లో హ్యూరిస్టిక్ మెథడ్ అని అంటారు ఇక్కడ హ్యూరిస్టిక్ అనే పదం హ్యూరిస్కో అనే గ్రీకు పదం నుంచి రావడం జరిగింది హ్యూరిస్కో అంటే ఏంటంటే ఐ ఫైండ్ అని అంటే నేను కనుక్కుంటాను లేదా నేను కనుక్కున్నాను అని తెలియజేసే పదం వచ్చేదే ఈ హ్యూరిస్టిక్ అనమాట అయితే ఈ యొక్క అన్వేషణ పద్ధతిని ఫస్ట్ ఫస్ట్గా ఎవరు ప్రవేశపెట్టారు అంటే ఇంగ్లాండ్ దేశానికి చెందిన హెన్రీ ఎడ్వర్డ్ ఆమ్స్ట్రాంగ్ అనే అతను ప్రవేశపెట్టాడు సో అన్వేషణ పద్ధతి ఆమ్స్ట్రాంగ్ అని గుర్తుపెట్టుకోండి సో ఇతను ఒక రసాయన శాస్త్రవేత్త అనమాట శాస్త్రాచార్యుడు సో రసాయన శాస్త్రాన్ని బోధించేవారు అనమాట అయితే ఇతను ఆమ్స్ట్రాంగ్ ప్రకారం ఏంటి అంటే పిల్లలు శాస్త్రీయ విషయాల్ని తెలుసుకోవడానికి బదులుగా వాళ్ళు పరిశోధన చేసి వాళ్ళంతట వాళ్ళే తెలుసుకునే పద్ధతి ఈ అన్వేషణ పద్ధతి అని చెప్పడం జరిగింది అంటే ఎవరో ఇప్పుడు ఒక విషయాన్ని ఎవరో చెప్తే తెలుసుకునేదానికంటే వాళ్ళంతట వాళ్ళే ఆ విషయాన్ని అన్వేషించి తెలుసుకోవడము తెలుసుకోవడానికి ఉపయోగించే పద్ధతి ఈ అన్వేషణ పద్ధతి అని ఈ ఆమ్స్ట్రాంగ్ గారు చెప్పడం జరిగింది అంటే ఇక్కడ ఒక ఉపాధ్యాయు సారీ ఒక విద్యార్థి ఉపాధ్యాయుడు తన ఆలోచన ఫలితాన్ని అందజేయడం కాదు అతనే ఆలోచించే విధానాన్ని నేర్పాలంటే ఇక్కడ ఏమంటున్నాడు ఏదో ఇప్పుడు ఉపాధ్యాయుడు ఎలా ఉండాలంటే ఒక విద్యార్థి ఏదైనా విషయాన్ని డైరెక్ట్గా వి విద్యార్థికి ఏదైనా ఒక విషయాన్ని డైరెక్ట్గా చెప్పేయకుండా తనే ఏ విధంగా అన్వేషించి నేర్చుకోవాలో ఆ పద్ధతిని నేర్పాలి ఉపాధ్యాయుడు అని చెప్తున్నారు మీకు అర్థమైంది కదా సో ఆ విధంగా అనమాట అయితే ఇక్కడ అన్వేషణ పద్ధతి యొక్క విధానం అని ఇవ్వడం జరిగింది సో అన్వేషణ పద్ధతి అన్వేషణ అంటే ఏంటి మనం వెతకడం సో కనుక్కోవడం ఇలాంటి అర్థాలన్నీ వస్తూ ఉంటాయి ఇక్కడ ఇదొక విద్యార్థి కేంద్రీకృత పద్ధతిగా మనం చెప్పుకోవచ్చు అంటే విద్యార్థే అక్కడ అన్వేషకుడిగా ఉంటాడు లేదా పరిశీలకుడుగా ఉంటాడు లేదా ఆదేశకుని అంటే అతనే కనుక్కున్న స్థానంలో ఇక్కడ విద్యార్థి ఉంటాడు అనమాట అంటే విద్యార్థే మెయిన్ విద్యార్థి చుట్టూనే ఈ పద్ధతి అంతా కొనసాగుతూ ఉంటుంది సో ఇక్కడ బోధన జరుగుతున్నప్పుడు విద్యార్థికి ఆ విషయాలు ఏవైతే అంటే ఇప్పుడు సపోజ్ ఒక లెసన్ బోధిస్తున్నారు డైరెక్ట్గా ఆ లెసన్ మీరు విద్యార్థికి చెప్పేయకుండా సో విద్యార్థి తనంతట తాను తెలుసుకునేలా చూడడమే అతనికి గైడ్ చేయడమే ఈ యొక్క అన్వేషణ పద్ధతిలో యొక్క విధానం అనమాట అంటే ఆ విధంగా సాగుతూ ఉంటుంది అయితే ఇక్కడ విద్యార్థి సపోజ్ చూడండి ఇప్పుడు అప్పుడే నడిచిన పిల్లవాడు ఉంటాడు సో తను నడుస్తూ నడుస్తూ పడిపోతూ ఉంటాడనమాట అలా పడిపోతున్నప్పుడు మనం తనకి సపోర్ట్ ఇచ్చి హ్యాండ్స్ పట్టుకొని ఒక రెండు అడుగులు వేసిన తర్వాత వదిలితే తనే కొంచెం ఒక రెండు మూడు అడుగులు ముందుకు వెళ్తూ ఉంటాడు ఇలా ఇక్కడ ఉపాధ్యాయుడు ఏం చేయాలట సో పిల్లవాడు కనుక్కోవడంలో ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఏదైనా విషయాన్ని అన్వేషిస్తున్నప్పుడు ఇబ్బంది కలిగినప్పుడు సో తనకి సపోర్ట్ అనేది అందించాలి ఉపాధ్యాయుడు తనకి సపోర్ట్ అనేది అందించాలి అని చెప్పి ఇక్కడ చెప్తూ వచ్చారనమాట అది అన్వేషణ పద్ధతిలో ఉన్న ముఖ్య విషయం అయితే ఇక్కడ సపోర్ట్ అనేది ఉపాధ్యాయుడు సపోర్ట్ అందిస్తాడు బాగానే ఉంది ఇప్పుడు ఎలా ఎలాంటి సపోర్టు ఏదైనా సూచనలు చేయడం ద్వారా కానీ ఏదైనా సలహాలు ఇవ్వడం ద్వారా కానీ విషయాన్ని కనుక్కోవడంలో ఆ సమస్యలు సాధించడంలో కానీ చిన్న చిన్న కృత్యాలు అనేవి సూచించడము సో వా ఏవైనా నిర్వచనాలు సూత్రాలు అనేవి వాళ్ళంతటా వాళ్ళే రూపొందించే విధంగా అంటే ఇప్పుడు పిల్లలే సూత్రాలు ఇక్కడ ఇవి అవి అంటే ఏదో పైతాగ్రస్ తీరము అలాంటివి చి అలాంటివని కాదు చాలా చిన్న చిన్నవి అనమాట ఇప్పుడు సపోజ్ ఒక చతురస్ర వైశాల్యము చతురస్ర చుట్టుకోలత ఇలాంటివి సూత్రాలు నిర్వచనాలు అంటే ఏవేవో పెద్ద పెద్దవి ఊహించుకోకండి ఆ స్టేజ్ పిల్లవాడు ఏంటి చిన్న చిన్నవి అనమాట ఇలాంటివే ఇప్పుడు సరి సంఖ్యలు అంటే ఏంటి అలాంటి నిర్వచనం బేస్ సంఖ్యలు అంటే ఏంటి ప్రధాన సంఖ్యలు అంటే ఏంటి ఇలాంటి నిర్వచనాలు అనమాట సో అలాంటి నిర్వచనాలు చిన్న చిన్న సూత్రాలని తనంతట తానే నేర్చుకునే విధంగా చేయాలి అని చెప్తున్నాడు అయితే ఈ అన్వేషణ పద్ధతి అనేది దేనిపైన ఆధారపడి ఉంటుందట ఏ సూత్రం పైన ఆధారపడి ఉంటుంది అంటే ఆచరణ ద్వారా అభ్యసనం అనే సూత్రం పైన ఈ యొక్క అన్వేషణ పద్ధతి ఆధారపడి ఉంటుంది సో మనకు బిట్ట రావచ్చు ఆచరణ ద్వారా అభ్యసనం అనే సూత్రం పైన ఆధారపడిన బోధన పద్ధతి ఏది అని అడగచ్చు సో ఏ ఏది అవుతుంది అన్వేషణ పద్ధతి అనేది అవుతుంది అయితే ఇక్కడ సో ఉపాధ్యాయుడు పిల్లల పైన బలవంతంగా ఏ విషయాన్ని రుద్దకూడదనమాట సో వాళ్ళే స్వయంగా ఆలోచించి నేర్చుకునే విధంగా చేయాలి అయితే మనకి సో ఆల్రెడీ ఇప్పుడు ఏ విషయాన్నైనా మనం నేర్చుకున్న విషయాలన్నీ కూడా ఎవరో కనిపెట్టి మనకి గ్రంథస్థం చేయడం ద్వారా వాటిని మనం నేర్చుకుంటున్నాం అయితే ఆ విషయాలనే మళ్ళీ పిల్లలు తిరిగి కనిపెట్టే విధంగా ఇప్పుడు సరి సంఖ్యలు అంటే ఏంటో మనకు ఒక నిర్వచనం ఉంటుంది అది పిల్లల చేత మళ్ళీ మనం కనిపెట్టేలా చేయాలన్నమాట సో ఫస్ట్ వాళ్ళకి ఎగ్జాంపుల్స్తో చెప్పడం ఆ తర్వాత అయితే ఇవి సరి సంఖ్యలు అవుతాయి ఈ విధంగా ఉన్నవి సరి సంఖ్యలు అవుతాయి అని పిల్లల చేత మనం కనిపెట్టేలా చేయడం ద్వారా ఏంటంటే వాళ్ళలో ఒక ఆలోచన అనేది వస్తుంది ఏంటి నేను కనుక్కున్నాను అనే ఒక ఆనందము తృప్తి అనేది పిల్లల్లో కలుగుతూ ఉంటుంది సో అలా వాళ్ళు ఇంకా ముందుకి స్వతంత్రంగాను నేను చేయగలను ఈ పని నేను స్వతంత్రంగా కనుక్కోగలను అనే విశ్వాసం అనేది వాళ్ళలో వస్తుంది వాళ్ళకి ఏంటంటే స్వీయ విద్యా శిక్షణ అనేది ఈ విధానం వల్ల చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట వాళ్ళంతటి వాళ్ళు ఏ విషయమైనా నేర్చుకోవడం తెలుసుకోవడం అనేది ఈ విధానం ద్వారా ఉపయోగపడుతూ ఉంటుంది అయితే యంగ్ ఏమన్నారు అంటే ఈ యొక్క అన్వేషణ పద్ధతిని ఒక బోధనా పద్ధతి అనే దానికంటే ఒక అభ్యసన రీతి అనడం మంచిది అని చెప్పారనమాట లేదా వైజ్ఞానిక అన్వేషణ దృక్పథం అనడం అనేది ఉత్తమం అని చెప్పి యంగ్ చెప్పడం జరిగింది వెస్ట్ ఏమన్నారు అంటే సారీ వెస్ట్ వే ఏమన్నారు అంటే శిక్షణని శిక్షణ ఇవ్వడానికి అన్వేషణ పద్ధతి అనేది ఉద్దేశింపబడింది ఇక్కడ జ్ఞానానికి ద్వితీయ ప్రాముఖ్యత ఇవ్వబడింది అని వెస్ట్ వే అన్నారు అంటే ఏంటి ఇక్కడ సో ఇప్పుడు ఏ సరి సంఖ్యలు అంటే ఏంటో పిల్లవాడికి చెప్పేయడానికి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు సరి సంఖ్యలో అంటే ఏంటి అని పిల్లవాడు తెలుసుకోవడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు అనమాట అంటే ఇక్కడ శిక్షణకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు జ్ఞానానికి కాదు సో ఆ విధంగా వెస్ట్ వే అభిప్రాయం చెప్పారు అయితే ఇక్కడ ఇంకొక ఒక చిన్న ఉదాహరణ ఇచ్చాడు ఉదాహరణ ద్వారా మనం చూద్దాం ఎందుకంటే ఏ విషయాన్నైనా మనం నేర్చుకునే కంటే దాని యొక్క ఎగ్జాంపుల్ బట్టి నేర్చుకోవడం వల్ల ఇంకా ఎక్కువగా ఉంటూ ఉంటుంది సో ఇప్పుడు సంశ్లేషణ పద్ధతి విశ్లేషణ పద్ధతి అంటే సమ్ని విడగొట్టి చెప్తారు లేదా సమ్ని కలిపేసి చెప్తారు భాగాలుగా విడగొట్టి చెప్పేదే విశ్లేషణ అని అలా కలిపి చెప్పే సంశ్లేష ఇలా కాదు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఒక సమస్యని ఈ విధంగా విడదీసి చివరికి ఏమొచ్చింది అనేది పిల్లవాడికి చెప్పడం అలా చెప్పడం అనేది వేరు యాజ్ టీజ్గా ఇప్పుడు అన్వేషణ పద్ధతి అంటే పిల్లవాడికి ఇలా చెప్పేస్తారు పిల్లవాడే అన్వేషించేలా చెప్పేస్తాడు చెప్తారు అనేది కాదు ఇక్కడ ఎగ్జాంపుల్ బట్టి చూస్తే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది సో ఇక్కడ చూడండి ఏంటి సమస్య ఇప్పుడు టీచర్ బోధించాల్సిన సమస్య ఏంటి ప్రధాన సంఖ్యల్ని కనుగొనడం సో ప్రధాన సంఖ్యలను కనుగొనడం అన్నప్పుడు సో పిల్లవాడికి ఏంటి సో ఇలా ఇవన్నీ కూడా ప్రధాన సంఖ్యలు ఇవన్నీ కూడా సరి సంఖ్యలు ఇవన్నీ బేస్ సంఖ్యలు అలా చెప్పడం కాకుండా ప్రధాన సంఖ్యలు ఏంటో ఇవాళ మీరే కనుక్కోవాలి అన్నట్టుగా పిల్లవాడికి చెప్తారు సో అప్పుడు ఏంటి పిల్లలకి ఏం చేస్తారు ఫస్ట్ ఒకటి నుంచి ఇరవై వరకు సంఖ్యల్ని రాయమంటారు అనమాట సో రాయమని ఆ వాటి యొక్క కారణాంకాలను కూడా రాయమంటారు సో రాసిన తర్వాత ఒక్కొక్క కారణాంకం ఒక కారణాంకం దేనికి ఉన్నాయి రెండేసి కారణాంకాలు దేనికి ఉన్నాయి ప్రతి దాంట్లో కామన్గా ఉన్న కారణాంకం ఏంటి అంటే ఒకటి అని పిల్లలు చెప్తారు సో తర్వాత మిగతా వాటిలో రెండేస్ కారణాంకాలు ఉన్నవి ఏ ఏ సంఖ్యలు వాటిలో ఏ ఏ కారణాంకాలు ఉన్నాయంటే ఒకటి మరియు అదే సంఖ్య కారణాంకంగా ఉంది అని పిల్లలు చెప్తూ ఉంటారు ఇలా ఏంటి అంటే వాళ్ళ చేత క్వశ్చన్స్ రూపంలో మనం ఆ విషయాన్ని మనం ఏదైతే విషయాన్ని బోధించాలనుకున్నామో అది వాళ్ళ చేత చెప్పించాలి సో అలా చివరికి వచ్చేసరికి ఏంటి ఒకటి మిగతా సారీ ఒకటి అదే సంఖ్యతో ఒకటి మరియు అదే సంఖ్య కారణాంకాలు గల సంఖ్యలని ప్రధాన సంఖ్యలు అని అంటారు అని ఒక విషయము వాళ్ళ చేతే మనము రాబడతాం అన్నమాట సో ఆ విధంగా అన్వేషణ పద్ధతిలో బోధన అనేది జరుగుతూ ఉంటుంది అయితే ఈ అన్వేషణ పద్ధతి యొక్క లక్షణాలు లేదా నియమాలను కనుక చూసుకుంటే వ్యాసక్తుల ద్వారా అభ్యసనం జరుగుతుంది నిర్దేశిత ప్రత్యక్ష అనుభవాల ద్వారా అంటే విద్యార్థి ప్రత్యక్షంగా చేయడం ద్వారా తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలకి మూర్త అనుభవాల నుంచి అమూర్త అనుభవాలకి అలా అభ్యసన అనేది ఎలా జరుగుతుంది పరిశీలన ద్వారా ప్రయోగం ద్వారా శోధన ద్వారా అభ్యసన అనేది జరుగుతుంది స్వయం ఆలోచన స్వయం అధ్యయనం అనేది ఇమిడి ఉంటాయి అలాగే శాస్త్రీయ ఆలోచనకు తార్కిక ఆలోచనకు హేతువాద దృక్పథానికి ప్రాతిపదికగా ఈ అన్వేషణ పద్ధతి అనేది ఉంటుంది అభ్యాసంలో విద్యార్థి పాత్ర అనేది చురుగ్గా ఉంటుంది విద్యార్థి కేంద్రంగానే జరుగుతూ ఉంటుంది ఉపాధ్యాయుని పాత్ర ఎలా ఉంటుంది నిష్క్రియాత్మకంగా ఉంటుంది సో విద్యా అనుభవాలు కలిగించడంలో చురుకైన పాత్ర ఉంటుందన్నమాట కానీ వాళ్ళకి జ్ఞానం అందించడంలో చాలా నిష్క్రియాత్మకంగా ఉంటుంది పాత్ర సో ఇలా మనకు అడగవచ్చు ఉపాధ్యాయుని పాత్ర నిష్క్రియాత్మకంగా ఉండే బోధనా పద్ధతి ఏది అని కింద ఆప్షన్స్ ఇవ్వచ్చు అలా కూడా మనకి ఈ లక్షణాల నుంచి కూడా లేకపోతే క్రింది వాటిలో అన్వేషణ పద్ధతి యొక్క లక్షణం కానిది ఏది అని అడిగచ్చు నెక్స్ట్ అన్వేషణ పద్ధతిలో ఉపాధ్యాయుని పాత్ర అనేది ఏ విధంగా ఉండాలి అంటే బోధన విషయం మనం బోధించాల్సిన విషయం ఏదైతే ఉన్నదో అది ఒక పరిశోధన అంశంగా ఒక సమస్యగా పిల్లలకి మార్చ్ ఇవ్వాలన్నమాట సో వాళ్ళకి ఆ సమస్యను పరిష్కరించి పరిష్కరించడానికి కానీ అన్వేషించడానికి కానీ సరైన ఎన్విరాన్మెంట్ అనేది పిల్లలకి కల్పించాలి ఆ తర్వాత మనం సరిగ్గా మార్గనిర్దేశం చేయాలి అవసరమైన సూచనలు పిల్లలకి ఇవ్వాలి లేకపోతే వాళ్ళు కనుక్కోలేరు అనమాట సో చిన్న స్టేజ్లో ఉంటారు కాబట్టి ప్రతీది మనం క్వశ్చన్స్ రూపంలో కానీ సూచన రూపంలో కానీ సలహా రూపంలో కానీ వాళ్ళకి ఫీడ్బ్యాక్ అనేది ఇస్తూ ఉండాలి సో పిల్లల ఆలోచన రేకెత్తించే ప్రశ్నలు అనేవి వేయాలి అలాగే ఉపాధ్యాయుడు అన్ని విషయాల్లోని కలగజేసుకోకుండా ఎక్కడైతే అవసరం ఉంటుందో ఎక్కడైతే సహాయం కావాలో అక్కడే మాత్రమే వాళ్ళకి చెప్తూ ఉండాలన్నమాట అలాగే తరగతి స్థాయిని బట్టి అక్కడ ఉన్న పిల్లల సామర్థ్యాలకు బట్టి సమస్యను ఇవ్వాలి తప్ప ఇప్పుడు సెకండ్ క్లాస్ పిల్లవాడికి ఏవేవో పెద్ద పెద్ద అంశాలు చెప్తారంటే అక్కడ అది వర్కౌట్ అవ్వదు నెక్స్ట్ అన్వేషణ పద్ధతి యొక్క గుణాలు కనుక చూసుకుంటే పిల్లలు వారి వారి స్థాయిలో ఒక పరిశోధకుడిగా శాస్త్రజ్ఞుడిగా భావించుకుంటూ ఉంటారు కాబట్టి సో అది ఒక ఫీడ్బ్యాక్ లాగా ఉంటుంది పిల్లలకి అయితే పిల్లలు ఏంటంటే స్వీయ అభ్యాసన అనేది జరుగుతుంది ఈ యొక్క పద్ధతి ద్వారా అలాగే వాళ్ళు జ్ఞాన నిర్మాతగా వ్యవహరిస్తూ ఉంటారు సో వాళ్ళు సమాచారాన్ని గ్రహించడమే కాకుండా కొత్తగా ఆలోచిస్తూ ఉంటారు కొత్త విషయాలు కనుక్కుంటూ ఉంటారు అలాగే ఇది విజ్ఞాన శాస్త్ర మనోవిజ్ఞాన శాస్త్ర రీత్యా ఒక ఉత్తమమైన పద్ధతిగా చెప్పుకుంటూ ఉంటారు ఎందుకంటే విద్యార్థి వాడు క్రియాత్మకంగా ఉంటాడు సృజనాత్మకంగా ఆలోచిస్తాడు నిర్మాణాత్మక ధోరణిలో కూడా ఆలోచిస్తూ ఉంటాడు కాబట్టి క్రి ఇది మనోవిజ్ఞాన శాస్త్ర రీత్యా ఒక మంచి పద్ధతిగా చెప్పుకుంటూ ఉంటారు సో అన్వేషణ పద్ధతులు ఏంటంటే పిల్లవాడే స్వయంగా విషయాన్ని కనుక్కుంటూ కాబట్టి కనుక్కుంటాడు కాబట్టి అది ఎప్పటికీ మర్చిపోడు అనమాట ఆ జ్ఞానం అనేది స్థిరంగా ఉంటుంది అలాగే వాళ్ళలో ఒక అన్వేషణ లేదా అన్వేషణ వైఖరి అనేది ఏర్పడుతూ ఉంటుంది సో శాస్త్రీయ పద్ధతులు ఏ విషయానైనా శాస్త్రీయ పద్ధతిలో ఆలోచించడం కూడా వాళ్ళకి అలవడుతూ ఉంటుంది ఇది ఒక శిశు కేంద్ర పద్ధతి విద్యార్థుల స్వశక్తిపై ఆధారపడుతూ ఉంటుంది అన్నమాట అయితే అన్వేషణ పద్ధతిలో అందరు విద్యార్థులు నేర్చుకుంటారా అంటే లేదు సో వాళ్ళ యొక్క సామర్థ్యాలు బట్టి వాళ్ళు తెలుసుకుంటూ ఉంటారు అలాగే నిర్మాణాత్మక కౌశలాలను జ్ఞానేంద్రియ శిక్షణను అభివృద్ధి పరచవచ్చు ఈ యొక్క పద్ధతిలో అని చెప్తున్నారు ఈ యొక్క అన్వేషణ పద్ధతి పరిమితులు కనుక చూసుకుంటే సో ఉపాధ్యాయుడు అనేవాడు పిల్లలకి మార్గనిర్దేశం చేయాలి కాబట్టి ముందు తను టాలెంటెడ్ అయి ఉండాలి ఉపాధ్యాయుడికి అన్ని విషయాలు తెలిసి ఈ పద్ధతిని ఇలా బోధించాలి అని ఒక కొంత జ్ఞానాన్ని టాలెంట్ని కలిగి ఉండాలి తర్వాత అతను చేపట్టే ప్రణాళికలు కానీ సామాగ్రి కానీ అన్నీ కూడా ఏర్పాటు చేసుకొని ఉండాలి లేకపోతే ఆ పద్ధతి అనేది అంత సక్సెస్ఫుల్గా రన్ అవ్వదు అలాగే అందరి పిల్లలకి తరగతిలో ఉన్న అందరి పిల్లలకి ఒకే రకంగా అన్వేషణ పద్ధతిలో ఒక అంశాన్ని బోధించాలి అంటే అది అవ్వని పని ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో ఉంటారు వారి యొక్క వ్యక్తిగత సామర్థ్యాలనే వేరువేరుగా ఉంటాయి కాబట్టి సో డల్ స్టూడెంట్స్కి ఒకలాగా టాప్ స్టూడెంట్స్కి ఒకలాగా వాళ్ళు ఫ్రేమ్ చేయాలన్నమాట సమస్యల్ని అలాగే పిల్లలు ఏంటి అంటే వాళ్ళు చిన్న స్టేజ్లో అన్నీ తెలుసుకుంటూ ఉంటారు కాబట్టి అందరినీ పర్యవేక్షిస్తూ ఉండాలి ఇది మీరు కనుక్కోండి ఎలా వచ్చాయో మీరు చేయండి అని కాదు పిల్లలందరినీ కూడా గమనిస్తూ ఉండాలన్నమాట సో అలా ఎక్కువ స్ట్రెంత్ ఉన్న క్లాసెస్లో అయితే చాలా కష్టం కదా ఈ పద్ధతి అలాగే ఎక్కువ సమయం తీసుకుంటుంది అలాగే అన్ని అన్ని సమ అన్ని సమస్యల్ని అంటే అన్ని శీర్షికల్ని కూడా ఈ యొక్క బోధన పద్ధతిలో బోధించలేరు స్టార్టింగ్లో అంటే ప్రారంభ దశలో విద్యార్థికి చాలా మార్గదర్శక సూచనలు అనేవి అవసరమవుతూ ఉంటాయి సో అప్పుడు ఉపాధ్యాయుడు ఏంటంటే వాళ్ళకి కాన్స్టెంట్ సపోర్ట్ అనేది ఇవ్వాలి వాళ్ళు నిరుత్సాహపరిచేలా కానీ ఏదైనా అంటే ఉపాధ్యాయుడు అందించే ఫీడ్బ్యాక్లో ఏదైనా లోపం ఉన్నప్పుడు వాళ్ళు నిస్ నిరాశకి గురవుతూ ఉంటారు సో ప్రస్తుతం అన్వేషణ పద్ధతికి అనుగుణంగా ఉన్న పాఠ్య పుస్తకాలు అనేవి అందుబాటులో లేవు అని చెప్పి ఇవ్వడం జరిగింది సో ఇది మనకి అన్వేషణ పద్ధతికి సంబంధించి చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేవి అంటే పరిమితులు అనేవి ఆల్మోస్ట్ అవి నెగిటివ్ కాబట్టి అవి ఎలాగా గుర్తుంటాయి ఇక్కడ వచ్చేసరికి మనకి గుణాలు అలాగే లక్షణాలు లేదా నియమాలు అనేవి కొంచెం కన్ఫ్యూజ్ ఉంటాయి సో లక్ నియమాలు లేదా లక్షణాలు అనేవి అన్నిటికీ చాలా వరకు ఒకేలా ఉంటాయి అంటే తెలిసిన దాని నుంచి తెలియనికి మూర్త నుంచి అమూర్తకి సో అలా ఆ విధంగా ఉంటాయి ఇక గుణాలు వచ్చేసరికి పిల్లల్ మనం పిల్లలకి అంటే ఆ యొక్క పద్ధతిని మనం గుర్తుపెట్టుకుంటే ఏం జరుగుతుంది ఆ పద్ధతిలో ఏంటి అనేది గుర్తుపెట్టుకుంటే మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్ అనేది ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఇది మనకి ఈ యొక్క అన్వేషణ పద్ధతికి సంబంధించి హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం